Krishna Jilla, Palmaru Mandalam, Komaravolu Gramamlo, CM Chandrababu, Pala Abhivruddhi Panulaku, Shankusthapana Chesaru. Anantaram Sabhalo Matladutunnaru, Ippudu Live Chuddam. రూపాయలతో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ఏర్పాటు చేసుకుని చూశాను. చాలా బాగా చెరువు పక్కన ఎంత సుందరంగా ఉందంటే ఆ బిల్డింగు, పక్కనే చెరువు ఉంది, ఇంకో పక్కన టెంపుల్ ఉంది. అందులో కూడా అక్కడ కూర్చుంటే కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం. అక్కడే ఒక విఆర్ఏ ఆఫీస్ కూడా పెట్టారు. అక్కడే ఏ పని కావాలన్నా గ్రామ సచివాలయానికి శ్రీకారం చుట్టారు. ఇంకొక పక్క ఇంకొక చెరువు దగ్గర 15 లక్షల రూపాయలతో మహిళా సాధికార భవనం కట్టారు. పక్కనే అంగన్వాడీ బిల్డింగ్ ఉంది. ఆ చెరువు చుట్టూరు వాకింగ్ పాత్ కూడా డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. 1 కోటి 70 లక్షల రూపాయలతో గుడివాడ రోడ్డు నుంచి జమిగొల్లేపల్లి వరకు రోడ్డు కూడా 1.7 కిలోమీటర్స్ సీసీ రోడ్డు వేశారు. ఇంకొక పక్కన ఊరంతా 4 కోట్ల 40 లక్షల రూపాయలతో 9.3 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శ్రీకారం చుట్టారు. 3.77 కిలోమీటర్లు జిఎస్బి రోడ్డు 45 దశలతో పూర్తి చేసుకున్నారు. ఇంకొక పక్కన ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ 4.8 కిలోమీటర్లు 2 కోట్ల 8 లక్షల రూపాయలు పెట్టి ఇది కూడా పూర్తి చేశారు. 7,964 మీటర్లు పీడబ్ల్యూ స్కీమ్, ఇది 9,764 లీటర్ల స్కీమ్, ఇది 70 లక్షలతో పూర్తి చేశారు. ఇంకొక పక్కన ఇండ్లు చూశాను, చాలా బాగా కట్టారు. మామూలుగా ఇండ్లు చూస్తే ఇంత మునుపు కట్టిన ఇండ్లు గృహప్రవేశానికి కూడా ఇంట్రెస్ట్ లేని ఇండ్ల నుంచి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టారు. దగ్గర 220-230 ఇండ్లు ఒకే కాలనీ రావడం ఒక సుందరమైన కాలనీ ఈ ఊర్లో తయారవుతుంది. ఇవన్నిటికి చూస్తే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ గుర్తుండేట్టుగా ఒక పైలాన్ కూడా ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో 250 LED వీధి దీపాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గ్రామస్తులందరూ